గజ్వేల్ను వీడనున్న కేసీఆర్ కేసీఆర్ నియోజకవర్గాన్ని షిఫ్ట్ చేయనున్నారనే టాక్. కామారెడ్డి నుంచి బర్లోకి దిగుతారనే ప్రచారం. కామారెడ్డి కాదంటే పెద్దపల్లి నుంచి పోటీ అంటూ లీకులు. మెజార్టీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత. అభ్యర్థుల ఎంపికలు ఆచితూచి వ్యవహరిస్తున్న గులాబీ బాస్. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో బీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతోంది. ఈసారి కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉండడంతో గులాబీ బాస్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ సర్వే రిపోర్టుల ఆధారంగా స్టెప్ తీసుకోబోతున్నారు. తన పార్టీ అభ్యర్థుల విషయంలోనే కాదు, ఏకంగా తాను కూడా నియోజకవర్గం మారి ఆలోచనలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా కేసీఆర్ పోటీ చేసే అసెంబ్లీ స్థానంపై బీఆర్ఎస్ వర్గాల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. రేవంత్ రెడ్డి కూడా దమ్ముంటే కేసీఆర్ గజ్వేల్లోని పోటీ చేయాలంటూ చేసిన కామెంట్స్ కొత్త చర్చకు దారితీశాయి. అటు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా కేసీఆర్ కు దమ్ముంటే హుజూరాబాద్ లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. గజ్వేల్ ఓటమి భయంతోనే కేసీఆర్ నియోజకవర్గాన్ని షిఫ్ట్ చేస్తున్నారంటూ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలతో రాజకీయం రసవత్రంగా మారుతోంది. ఉద్యమకాలం నుంచి కేసీఆర్ కొత్త పందాను అనుసరిస్తూ వస్తున్నారు. పార్టీ ఎక్కడ వీక్గా ఉంటే అక్కడ పోటీ చేసి సెటరేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా సర్వేలు చేస్తున్నారు. ఆ సర్వేల ఆధారంగానే అభ్యర్థులకు టికెట్ ఇవ్వాలని ఆలోచనతో ఉన్నారు. అయితే మెజారిటీ నియోజకవర్గాల్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే సర్వే ఫలితాల్లో కామారెడ్డి సెగ్మెంట్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పనితీరుపై పూర్తిగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందట. దీంతో అక్కడ తానే పోటీకి దిగితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారట సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ మూలాలన్నీ కామారెడ్డిలోనే ఉన్నాయి. తోమకొండ మండలం కోసానిపల్లి సీఎం కేసీఆర్ స్వగ్రామం. ప్రస్తుతం దీనిని కొనాపూర్ గా పిలుస్తున్నారు. మానేడ్ డ్యాం కారణంగా సొంతూరు ముంపు గురవడంతో కేసీఆర్ కుటుంబం సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామానికి వలస వెళ్లిందట. ఈ విషయాన్ని కేటీఆర్ కామారెడ్డి పర్యటనలో స్వయంగా వెల్లడించారు. ఇక్కడ పోటీ చేస్తే కేసీఆర్ కు సొంతూరు సెంటిమెంట్ కలిసి వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. కేసీఆర్ పోటీకి సంబంధించి బీఆర్ఎస్ వర్గాలు గ్రౌండ్ సెట్ చేస్తున్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది. అందుకు తగ్గట్లే కొద్ది కాలంగా కామారెడ్డికి నిధులు వరద పారిస్తున్నారు. కామారెడ్డి అభివృద్ధి కోసం సంవత్సర కాలంగా 100 కోట్ల నిధులు వెచ్చించినట్లుగా తెలుస్తోంది. మెడికల్ కాలేజీతో పాటుగా కళాభవన్, ఆడిటోరియం, కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్ ప్రారంభోత్సవాలకు కేసీఆర్ స్వయంగా రావడం కూడా దీనికి బలం చేకూర్చుతోంది. కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయాలనే ఆలోచన వెనుక మరిన్ని కారణాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కామారెడ్డి పొరుగును ఉన్న మరో 4 నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందట. ముఖ్యమంత్రి కామారెడ్డి నుంచి బరిలోకి దిగితే పక్కనున్న రామాయంపేట, ఎల్లారెడ్డి, నిజామాబాద్ రూరల్తో పాటు జుక్కల్ అసెంబ్లీని గెలుచుకోవచ్చు అనేది కేసీఆర్ ఎత్తుగడగా చెబుతున్నారు. ఈ ప్రచారాన్ని జిల్లాకు సంబంధించిన మంత్రి, ఎమ్మెల్యేలు ఎక్కడా కొట్టిపారేయడం లేదు. కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారని మంత్రులు చెబుతున్నారే తప్ప గజ్వేల్లోనే పోటీ చేస్తారని మాత్రం చెప్పడం లేదు. ఈ క్రమంలోనే మరికొన్ని నియోజకవర్గాలు తెర మీదకు వస్తున్నాయి. ఆలేరు లేదంటే పెద్దపల్లి నుంచి కూడా పోటీ చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలకు తగ్గట్టుగాని సీక్రెట్ గా కేసీఆర్ సర్వే బృందాలు నియోజకవర్గాల్లో గ్రౌండ్ వర్క్ చేస్తున్నాయని తెలిసింది. కామారెడ్డి తర్వాత కేసీఆర్ ఎక్కువగా పెద్దపల్లి వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పెద్దపల్లిలో ఆ పార్టీ అభ్యర్థులు 4 సార్లు పోటీ చేస్తే 3 సార్లు గులాబీ జెండా ఎగరవేశారు. అయితే బీఆర్ఎస్ కు ఆయువు పట్టైన ఉత్తర తెలంగాణలో గతంతో పోలిస్తే పార్టీ ఇప్పుడు కొంచెం బలహీనపడుతున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించి పట్టు సడలకుండా ఉండేందుకు గులాబీ బాస్ ప్రత్యేక దృష్టి పెట్టారని, అందుకే గజ్వేల్ను వదిలిపెట్టి పెద్దపల్లి నుంచి బరిలోకి దిగాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి దాసరి మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ తరపున విజయం సాధించారు. ఈసారి ఆయన గెలుపు కష్టమేనన్న అభిప్రాయాలు వస్తున్నాయి.
మరొక వైపు కేసీఆర్ కు సెంటిమెంట్ అయిన గజ్వేల్ నుంచి మూడోసారి పోటీ చేసి భారీ మెజారిటీతో హ్యాట్రిక్ సాధిస్తారని మరికొందరి మాట. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తదనంతరం రెండు సార్లు కేసీఆర్ గజ్వేల్ నుంచే గెలుపొందారు. గతంలో గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ పై రెండు సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున ఒంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేశారు. నిజానికి అక్కడ కేసీఆర్ అభ్యర్థి కాకపోతే ఆయనే గెలుస్తారు అన్నంతగా ప్రజల్లో తిరిగారు. ఆయనపై ప్రజల్లో సానుభూతి కూడా ఉంది. అయితే గత ఎన్నికల తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరిపోయారు. పార్టీలో చేరే ముందే ఒంటేరు ప్రతాప్ రెడ్డికి ఎమ్మెల్యే సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయాల్సి వస్తే ఎన్నికల తర్వాత గజ్వేల్ కు రాజీనామా చేసి ఒంటేరుకు ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ కు దూరం అవుతారా లేదా అన్నది త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తు రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.